నమస్తే ఫ్రెండ్స్, నలిని తెలుగు ఛానల్కు స్వాగతం. జై భవానీ. మనం ఏ పని మొదలుపెట్టినా విఘ్నాలు కలగకుండా ఉండాలని విఘ్నరాజైన గణపతిని పూజిస్తాం కూడా. మనలో ప్రతి ఒక్కరూ, ప్రతి కుటుంబం కూడా వినాయక చవితిని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. అదేవిధంగా ప్రతి పనిలోనూ విజయం సాధించాలని, అష్ట ఐశ్వర్యాలు కలగాలని, అంతేకాకుండా విద్యార్థులు వారికి చక్కగా విద్యాబుద్ధులు కలగాలని వినాయక చవితిని చేస్తూ ఉంటారు. తప్పక చేయాలి కూడా. అయితే వినాయక చవితి రోజు చాలామంది మహిళలకు ఎక్కువ పనే ఉంటుంది కదా. ఆ పనుల్లో పడి వినాయక వ్రత పూజను సరిగ్గా చేయలేకపోవటం కన్నా ముందు రోజే వీటిని సిద్ధం చేసుకుని ఉంటే చాలా ప్రశాంతంగా అత్యంత భక్తి శ్రద్ధలతో వినాయక చవితి వ్రతాన్ని మనం ఆచరించవచ్చు. అయితే వినాయక చవితి పూజకు కావలసిన పూజా సామాగ్రిని తెలుసుకోబోయే ముందు నలిని తెలుగు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. దాని ద్వారా బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. నలిని తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అనేది పూర్తిగా ఉచితం అండి. ఎలాంటి డబ్బులు పడవు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. సబ్స్క్రైబ్ చేసుకోవటం అనేది పూర్తిగా ఉచితం. ఛానల్ సబ్స్క్రిప్షన్, లైక్ చేయటం, కామెంట్ చేయటం ఇవన్నీ కూడా పూర్తిగా ఉచితం అండి. కొన్ని కామెంట్స్లో అడుగుతున్నారని మీకు ఈ విధంగా వివరించడం జరుగుతుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే మనం వినాయకుని పూజకు మొట్టమొదటిగా సిద్ధం చేసుకోవలసిన మొట్టమొదటి వస్తువు వినాయకుని ప్రతిమ అండి. మొట్టమొదటిగా గణపతి మట్టి ప్రతిమను సిద్ధం చేసుకుని ఉంచండి. అదేవిధంగా ప్రతిమ పెట్టడం కోసం ఒక పీటను సిద్ధం చేయండి. అంతేకాకుండా పసుపు గణపతిని తయారు చేయటం కోసం పసుపును ఒక 50 నుండి 100 గ్రాముల వరకు తీసుకోండి. అదేవిధంగా కుంకుమ, గంధం, అగరవత్తులను సిద్ధం చేసి ఉంచుకోండి. దీపారాధనకు పైడిపత్తి ఒత్తులను, దీపారాధనలో వేయటానికి కావలసిన నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె లేదా ఆవు నేతిని సిద్ధం చేసి ఉంచుకోండి. అదేవిధంగా కాసిన అక్షింతలు, కర్పూరం, ముద్ద కర్పూరాన్ని ఈరోజు మనం వాడదాం కావున ముద్ద కర్పూరాన్ని సిద్ధం చేసుకుని ఉంచుకోండి. వాటితో పాటుగా అగ్గిపెట్టే కొబ్బరికాయలు, 2 కొబ్బరికాయలను సిద్ధంగా ఉంచుకోండి. ఒకటి పూజలో కొట్టడం కొరకు, ఒకటి వ్రతంలో కొట్టవచ్చు, లేదా కలశ పూజ ఉన్నవారు కలశానికి కూడా కొబ్బరికాయ అవసరం కాబట్టి 2 కొబ్బరికాయలను తీసుకోండి. అంతేకాకుండా ప్రత్తితో చేసిన వస్త్రంని రెడీగా ఉంచండి. మనం దూదితో చేస్తాం కదా, ఆ వస్త్రాన్ని కూడా రెడీగా ఉంచండి. అదేవిధంగా కొంతమంది వినాయకుని పూజ రోజు బట్టలు పెడుతూ ఉంటారు. సామాన్యంగా లుంగి, టవలు అనేవి పెడుతూ ఉంటారు. మన సౌలభ్యాన్ని, స్థితిని బట్టి పట్టు బట్టలు లేదా మామూలు బట్టలు అన్నా పెట్టచ్చు. ఒకవేళ అవి కూడా వద్దులే, మనకు ఆచారం లేదు అని అనుకుంటే కనుక దూదితో చేసిన వస్త్రాన్ని కూడా రెడీగా ఉంచుకోండి. అది కూడా వినాయకునకు సమర్పించవచ్చు. అదేవిధంగా ఉపవీతం కోసం ఒక దూదితో చేసిన సన్నగా తయారు చేసిన ఉపవీతాన్ని రెడీగా ఉంచుకోండి. తాంబూలం ఇవ్వటం కోసం తమలపాకులు, అరటి పండ్లు, ఒక్కలు ఉంచుకోండి. తమలపాకులు 10 రూపాయలు, అరటికాయలు 1 డజను, ఒక్కలను కూడా 10 రూపాయలకు ఉంచుకోండి. తాంబూలంతో పాటు కొన్ని కాయిన్స్ ఇవ్వటం కోసం కొన్ని కాయిన్స్ ఉంచుకోండి. తాంబూలం ఇవ్వటం అనేది, తాంబూలం పెట్టడం అనేది మనందరికీ తెలిసిన విషయమే కదా. 3 తమలపాకులు, 2 అరటికాయలు, 2 ఒక్కలు, కాస్త దక్షిణ, ఈ విధంగా మనం తాంబూలాన్ని సిద్ధం చేసుకుంటాము. అదేవిధంగా గుమ్మానికి అలంకరించడం కోసం ఒక బంతి మాలను తీసుకొని ఉంచుకోండి. అదేవిధంగా కలశంలోకి, ఇంకా పాల వెల్లికి కట్టడానికి, అదేవిధంగా గుమ్మానికి కట్టడానికి కూడా కొన్ని మామిడాకులను ముందే సిద్ధం చేసుకుని ఉంచండి. అంతేకాకుండా పాల వెల్లిని అలంకరించడానికి, ఇంకా గణపతి యొక్క విగ్రహాన్ని అలంకరించడానికి కూడా చిన్న పెద్ద మాలలను, 2 మాలలను తీసుకుని ఉంచండి. పూజ కోసం, గణపతి అష్టోత్తరం కోసం విడి పూలను తప్పనిసరిగా ఉంచుకోండి. ఇక గణపతికి మహానైవేద్యం కోసం ఉండ్రాళ్ళు, కుడుములు, బెల్లం, అటుకులు, ఖచ్చితంగా చెరుకును కూడా స్వామివారికి ఈరోజు నివేదించాలి కాబట్టి ముందు రోజే చెరుకు గడను కూడా
సిద్ధం చేసి ఉంచుకోండి. కుడుమల కోసం కాస్త బియ్యపిండి, పచ్చిశనగపప్పు, బెల్లం, యాలకులు వంటివి సిద్ధం చేసుకోండి. అదేవిధంగా స్వామివారికి నైవేద్యంగా ఫల నైవేద్యంగా నివేదించడం కోసం 5 రకాల పండ్లను సిద్ధం చేసి ఉంచండి. అంతేకాకుండా స్వామివారికి మనం తాంబూలం కూడా సమర్పించాలి. అదేవిధంగా స్వామివారికి పంచామృతం ఖచ్చితంగా మనం ఈరోజు నివేదిస్తాం కదా. పంచామృతం తయారు చేయటం కోసం ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, కాస్త తేనె, ఇంకా పంచదారను ముందే సిద్ధంగా ఉంచుకోండి. ఒకవేళ ఆవు పెరుగు దొరకకపోతే ఆవు పాలను ముందు రోజు రాత్రి కాచి ఉంచితే పొద్దున కల్లా తోడేసి ఉంచామంటే చక్కగా ఆవు పెరుగు సిద్ధంగా ఉంటుందండి. ఇవి మాత్రమే కాకుండా ఇప్పుడు మనం లడ్డూ ప్రసాదం కూడా స్వామివారికి నైవేద్యంగా నివేదిస్తున్నాం కదా, అందువల్ల కాస్త లడ్డూను కూడా రెడీమేడ్ అయినా లేకపోతే మీరు స్వయంగా మీ స్వహస్తాలతో చేసిందన్నా తయారు చేసుకుని ఉంచుకోండి. ఇక మన ఇష్టం, మన ఇష్టాన్ని బట్టి స్వామివారికి నైవేద్యాలు అనేవి వేటినైనా సమర్పించుకోవచ్చు. అదేవిధంగా గణపతికి ఒక ఛత్రాన్ని అంటే గడుగును కూడా సిద్ధం చేసి ముందు రోజే ఉంచుకోండి. అదేవిధంగా గణపతికి జిల్లేడు పూలతో చేసిన మాలను ధరింపచేయండి. మనకి పత్రి అమ్మే ప్లేసుల్లో ఖచ్చితంగా గణపతి వారికి, గణపతి గారికి గొడుగు, మాల, పాలవెల్లి ఇలా జిల్లేడు పూలతో చేసిన మాలను అంతా అమ్ముతారు. చక్కగా అది ముందు రోజే తెచ్చుకొని ఉంచుకోండి. జిల్లేడు పూలతో గణపతిని అర్చించడం వలన విశేషమైన, చాలా చాలా విశేషమైన ఫలితాలు, శుభ ఫలితాలు ఉన్నాయి. అన్ని రంగాల్లో, అన్నిటిలో శుభం మనకు కలుగుద్ది అంటే స్వామివారికి జిల్లేడు పూలతో చేసిన మాలను మెడలో వేయండి. మాల ఖచ్చితంగా దొరికితే మీకు తెల్ల జిల్లేడు పూలతో చేసిన మాలను వేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ మాకు జిల్లేడు పూలతో వేసిన మాల దొరకలేదు అనుకున్న పక్షంలో స్వామివారికి యాలకులు సిద్ధం చేసి, యాలకులు 21 యాలకులను దండగా గుచ్చి స్వామివారి మెడలో వేయండి. యాలకులతో స్వామివారికి మాల వేసినా కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. 2వ రోజు కానీ 3వ రోజు కానీ మీరు విగ్రహాన్ని కదిపే రోజు ఆ యాలకుల మాలతో ఏదన్నా యాలకులను ఇంట్లో స్వీట్ ఉపయోగించుకుని, స్వీట్ పదార్థాల్లో ఉపయోగించుకుని అది మీ కుటుంబం అంతా తినండి. ఆ యాలకులతో తయారు చేసిన పాలతో, ఆ పాలల్లో యాలుక్కాయని చితకొట్టి వేసి ఆ పాలను పిల్లలకు ఇవ్వటం వల్ల కూడా అత్యంత విద్యాబుద్ధి కలుగుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. వీటితో పాటుగా ఆచమనం చేయటం కోసం ఉద్దరిని, పంచపాత్ర, ఇక పూజ దగ్గరకు దీపారాధన కుందులు, వాటి క్రింద నూనె బయటకు రాకుండా ఉండడం కోసం చక్కగా 2 ప్లేట్లను ఉంచండి. 2 దీపాలను వెలిగించండి. అదేవిధంగా అగరబత్తి పెట్టడానికి ఒక అగరబత్తి స్టాండ్, హారతి ప్లేటు, గంట, ఇంకా ప్రసాదం పెట్టడానికి కొన్ని ప్లేట్లను సిద్ధంగా ఉంచండి. అదేవిధంగా ప్రసాదాన్ని స్వామివారికి నివేదించేటప్పుడు మీకు అరిటాకులు దొరికితే గనక చక్కగా అరిటాకులు పెట్టి స్వామివారికి మీరు తయారు చేసుకున్న ఉండ్రాళ్ళు, కుడుములు, బెల్లం అటుకులు, చెరుకు, ఫ్రూట్స్ ఇట్లాంటివన్నీ అరిటాకులు పెట్టి నివేదించడానికి ట్రై చేయండి. తర్వాత స్వామివారి పైన కట్టడం కోసం పాలవెల్లిని ఒకదాన్ని సిద్ధం చేసుకోండి. అదేవిధంగా పాలవెల్లికి కట్టడం కోసం ఇంకా వినాయకునికి ఫల నైవేద్యం కోసం వివిధ రకాల పండ్లను సిద్ధంగా ఉంచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మొక్కజొన్న కండిలని, లేకపోతే సీతాఫలాలు, దానిమ్మ ఫలాలు, ద్రాక్ష, యాపిల్స్, అరటి పండ్లను వీటన్నిటినీ సిద్ధం చేసుకుని ఉంచండి. ఈ పత్రితో పాటుగా స్వామివారికి అరటి పువ్వు కూడా అమ్ముతారు. ఎంతో ఇష్టమైన అరటి పువ్వును కూడా స్వామివారికి నివేదించండి. అదేవిధంగా పత్రి అమ్మే దగ్గరే వెలగపండ్లు, మనం ఎలక్కాయలు అంటాం కదా, యాలకులు కాదండి, ఎలక్కాయలు చాలా ఇష్టం. అవి కూడా స్వామివారికి నైవేద్యంగా నివేదించండి. రేగి పండ్లను నివేదించండి. వీటన్నిటినీ ముందు రోజే సిద్ధం చేసుకుని ఉంచండి. ఇక వినాయకుని పూజలో, వినాయక చవితి రోజు కొంతమంది కుటుంబాల్లో కొన్ని కొన్ని సంప్రదాయాల ప్రకారంగా కలశ స్థాపన అనేది చేస్తూ ఉంటారు. ఒకవేళ మీరు కలశ స్థాపన చెయ్యాలి అనుకుంటే కలశ స్థాపన కోసం రాగి లేదా
వెండి లేదా ఇతర చెంబును సిద్ధంగా ఉంచుకోండి. ఒక తెల్లటి దారాన్ని కలశం కోసం, ఒక కొబ్బరికాయను కలశం కింద వేయటం కోసం, బియ్యం 1.5 నుండి 2 కేజీల వరకు, పైన పరవటం కోసం కలశం దగ్గర ఒక చిన్న టవల్, తెల్లటిది టవల్ను, బ్లౌజ్ పీసెస్లు ఒక 2 బ్లౌజ్ పీసెస్ను ముందు రోజే సిద్ధంగా ఉంచుకోండి. ఇక స్వామివారి పూజలో అత్యంత కీలకమైన పూజ, అత్యంత కీలకమైన ఘట్టం పత్రి పూజ అండి. పత్రి పూజ చేయటం వలన మనం తెలిసి తెలియక చేసే సకల పాపాల నుండి సంపూర్ణంగా విముక్తిని పొందవచ్చు, అష్ట ఐశ్వర్యాలను పొందవచ్చు. పత్రి పూజ వల్ల విశేషమైన కార్య జయం కలగటమే కాకుండా అనేక పనుల్లో మనకి శుభ ఫలితాలు అనేవి ఎదురవుతాయండి. తప్పకుండా వినాయక చవితి రోజు 21 పత్రితో పత్రి పూజను చేయండి. 21 పత్రి, వాటి పేర్లు ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. అవి మాచీపత్రం, బృహతీపత్రం, వాకుడాకు పత్రం, బిల్వపత్రం, దత్తురపత్రం, అపామాగపత్రం, తులసీపత్రం, దూర్మాయుగ్మపత్రం, భదరీపత్రం, చూతపత్రం, విష్ణుక్రాంతపత్రం, కరవీరపత్రం, ధామిడీపత్రం, మరువక పత్రం, దేవదారు పత్రం, సింధువారా పత్రం లేదా వావిలాకు పత్రం, గంటకీ పత్రం, సెమీపత్రం, జాజిపత్రం, అశ్వత్థపత్రం, జిల్లేడు పత్రం, అర్జున పత్రం. ఈ 21 పత్రాలను ముందు రోజే సిద్ధం చేసుకుని ఉంచండి. మామూలుగా అయితే పూర్వకాలంలో వినాయక చవితి రోజు మాత్రమే పత్రిని కొయ్యాలట. అంతకు ముందు రోజుల్లో అయితే చక్కగా చెట్లు అన్నీ దగ్గర ఉండేవి. ఉదయాన్నే లేచి, తెల్లవారుజామున లేచి, స్నానం చేసి వెళ్ళి పత్రిని అంతా కలెక్ట్ చేసుకుని వచ్చి స్వామివారికి వినాయకుని పూజ చేసేవారు. ఈ రోజుల్లో మనకి దొరకడం కష్టం కాబట్టి ముందు రోజే ఈ పత్రిని అంతటిని సిద్ధం చేసుకుని వినాయక చవితి రోజు చక్కగా పత్రిని అంతటిని చక్కగా కడిగేసి ఒక పెద్ద ప్లేట్లో కానీ బేషన్లో కానీ ఉంచుకుని స్వామివారికి చక్కగా 21 పత్రాలతో పత్రి పూజను పూర్తి చేయండి. ఒకవేళ మీకు ఏదైనా పత్రి తగ్గినట్లు అనిపిస్తే ఆ పత్రి ప్లేస్లో పత్రి పేరు చదువుతూ అక్షింతలను స్వామివారి వద్ద ఉంచండి. ఇవ్వండి శుభాలను కలిగించే శుభప్రదుడికి, విఘ్నాలను తొలగించే విఘ్నరాజుడికి మనం చక్కగా ఇవన్నీ ముందే సిద్ధం చేసుకుని ఉంచుకుని మనందరం కూడా వినాయక చవితి పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో చక్కగా జరుపుకుని ఆ విఘ్నేశ్వరుడు, ఆ గణనాథుని యొక్క కృపా కటాక్షాలు మనందరి మీద సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటుంది నళిని తెలుగు ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వ్రత సామాగ్రి కావాల్సిన వారందరికీ ఈ వీడియో షేర్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతేకాకుండా ఈ పత్రి, వాటి యొక్క ఉపయోగాలు కూడా నా నెక్స్ట్ వీడియోలో రాబోతున్నాయి. చూడండి.